ప్రాన్స్ మంచూరియా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ప్రాన్స్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మైదా 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో అన్ని వచ్చినట్టుగా స్టార్ట్ చేసేద్దామా. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. మిక్సింగ్ బౌల్లో ప్రాన్స్ తీసుకుందాం. రొయ్యలు రొయ్యలు కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఇప్పుడు మైదా వేసుకుందాం మేడం. దీన్ని బ్యాటర్ వచ్చేసి ఎక్కువ థిక్ ఉండకూడదు మేడం, సెమీ థిక్ ఉండకూడదు. కొన్ని వాటర్ వేయండి మేడం. సరిపోతుందా? ఎస్ మ్యామ్. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మేడం, వేయం చేసుకుందాం. మనం ఫ్రై డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి వేగాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ మనం దీనికి టెంపరింగ్ రెడీ చేసుకుందాం మేడం. ఓకే, అయితే ప్యాన్ షిఫ్ట్ చేసేనా? ఎస్ మేడం, చేసే. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సో మీరు మీ జాబ్లో అంటే ఇండియన్ స్టైల్దా లేకపోతే కాంటినెంటల్? కాంటినెంటల్. సో ఒక్క స్టైలే ఉంటుందా, ఇంకా ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయా? ఇంకా ఇండియన్ కూడా చేస్తాం మేము. చేస్తూ ఉంటా. ఇండియన్. సో మీరు తెలుగు కాదా? నేను రాయలసీమ. రాయలసీమ. ఓ, ఓకే. చెప్తే తెలుగేగా? అవును మేడం, తెలుగే. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం తెలుగు. ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం స్లాంగ్ మారిపోయింది మేడం. ఓ, ఓకే. ఏం వేస్తున్నారు? ఇప్పుడు మనం గార్లిక్ వేసుకుందాం మేడం. వెల్లుల్లి, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, అల్లం సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇది చైనీస్ కుకింగ్ కాబట్టి దీంట్లో కట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మేడం. చాలా ఫైన్ కట్టింగ్ ఉంటుంది చైనీస్ కుకింగ్లో. సో మనం నీట్గా చాప్ చేసుకోవాలి ఇవి. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసుకుందాం మేడం, ఫైన్ చాప్. సో ఈ రెసిపీ మీరు తయారు చేసిందా లేకపోతే ఎక్కడ నేర్చుకున్నారా? ఇది ఇది ఉంది మేడం, మార్కెట్లో ఉంది. కానీ ఈ ఈచ్ షెఫ్ వాళ్ళ స్టైల్లో చేస్తారు. ఇది నా స్టైల్ రెసిపీ. ఇప్పుడు మనం టొమాటో కెచప్ వేసుకుందాం మేడం కొంచెం. ఓకే, సో సాస్ కూడా వేసేసాము. అవును మేడం. ఇప్పుడు మనము లిటిల్ బిట్ వెనిగర్ వేసుకుందాం. వెనిగర్? ఎస్. నెక్స్ట్ సోయా సాస్. సోయా సాస్ కాస్త కలుపుకుందామండి. మంచి రంగు వచ్చేంత వరకు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం మేడం. కొంచెం పెప్పర్ పౌడర్. సో మీరు ఏం వేసినా సరే ఇలా పాన్ తీసేస్తున్నారు కదా, పక్కకు తీసివేస్తున్నారు కదా, సో ఇక్కడ ఉంచి వేయకూడదు అలాగా? ఇప్పుడు మనం వాడేటివన్నీ చాలా డెలికేట్ ఉంటాయి మేడం ఈ ప్రొడక్ట్స్. అదే మన ఇండియన్ కుకింగ్ అనుకోండి, కారం పొడి, ధనియాల పొడి, జీరా పొడి, ఇవి కాస్త పచ్చి వాసన పోవడానికి వేగిస్తారు అనమాట. ఇవి మరీ అంత పచ్చిగా ఏం స్మెల్ రావన్నమాట. జస్ట్ లైట్గా హీట్ ఉంటే సరిపోతుంది, తక్కువ వేడి ఉంటే సరిపోతుంది. చైనీస్ అనేది ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో హై రేంజ్లో చేస్తారు మేడం, హై ఫ్లేమ్లో చేస్తారు. అంతే మేడం.
ఇప్పుడు మనం కాస్త వాటర్ వేసుకుందాం దీంట్లో. ఇంకా ఏమైనా వేస్తారు అందరూ? అంతేనా? అంతే. ఇప్పుడు మన వేగించిన రొయ్యలు వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుందాం. పెంచమంటారా? పెంచండి మేడం. ఇప్పుడు మనం కాస్త స్పైసీనెస్ యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం. గ్రీన్ చిల్లీ సాస్? ఎస్. ఇది బాగా కలవనివ్వాలి. అయిపోయింది మేడం. ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొచ్చా? ఇప్పుడు మనకు మంచిగా దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం మేడం. ఈ ఎగ్ కూడా భలే చేశారండి. ఎగ్, క్యాప్సికమ్. అవి దాని ముక్క ఏంటి? అది కూడా క్యాప్సికమ్. ఇది కూడా రెడ్ కలర్ క్యాప్సికమ్. ఓకే. ఇప్పుడు మనం గార్నిష్లా తరిగిచ్చిన ఉల్లికాడలు. ఇదే ఉల్లికాడలతోటి చేసిన ఫ్లవర్. ఎస్. వావ్. ఇలా మధ్యలో పట్టేసుకుని ఫ్లవర్ బొకే పువ్వు కోడిగుడ్డు అసలు ఏం డెకరేట్ చేశారండి. వేడి వేడి ప్రాన్ మంచూరియా రెడీ. థ్యాంక్ యూ. సూపర్గా ఉందండి మీ గార్నిషింగ్ మాత్రం. ప్రాన్స్ మంచూరియా మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ప్రాన్స్ మంచూరియా తయారీ విధానం. ఒక బౌల్లో రొయ్యలు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల్ని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక టమాటో సాస్, వెనిగర్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన రొయ్యలు, గ్రీన్ చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ మంచూరియా రెడీ.